అందరికీ నమస్కారం మిత్రులారా డయాబెటీస్ ఈ డయాబెటీస్ ప్రాబ్లం నుంచి బయటపడడానికి మనం మందులు వాడుతున్నాం టాబ్లెట్లు వాడుతున్నాం కదా బీటా లాంగర్ హార్న్ సెల్స్ అన్నాం బీటా సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ ప్రాపర్గా ప్రొడ్యూస్ కావాలంటే ఏం చేయాలి అనే దాని మీద రీసెర్చ్ అవుతుంది దాని మీద పేపర్లు ఉన్నాయి దాని రిజల్ట్స్ అయితే మనం లాస్ట్ వీడియోలో మనం తెలుపుకున్నాం ఆ ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఇన్సులిన్ ఏదైతే ఉందో దాన్ని ఎఫెక్టివ్గా యూజ్ అయ్యేటట్టు అలాగే మన బ్లడ్లో ఉండేటువంటి గ్లూకోజ్ని ఫాస్ట్గా డైజెస్ట్ అయ్యేటట్టు అన్నెసెసరీగా గ్లూకోజ్ ప్రొడక్షన్ని తగ్గించేటట్టు పనిచేసేటువంటి పదార్థాలు కొన్ని ఉంటాయి చాలామంది అడుగుతున్నారు కొన్ని ఏ విధంగా ఫుడ్ మనం ఇంట్లో తీసుకునేటువంటి ఫుడ్ ఆహార పదార్థాలతో ఈ షుగర్ని కంట్రోల్ పెట్టుకునే విధానం ఎలా ఉంటే వాటిలో ఏముంటుంది ఏది బెస్ట్ చాలా చాలా రకాలు చెప్తూ ఉంటారు వాటిలో ఏది బెస్ట్ ఏది వాడుకోవాలి ఎంతకాలం వాడాలి చాలామంది అడిగారు కృషిదే ఎంతకాలం వాడాలి స్పెసిఫిక్గా దాన్ని ఎలా వాడాలి బ్లైండ్గా వెళ్ళిపోయి దీని ఇలా వాడేస్తే ఇది అయిపోతుంది ఇది అయిపోతుంది అని చెప్తే దానివల్ల కాదు ఒక్కొక్కరు బాడీ తీర్న బట్టి ఉంటుంది ఈ విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ డయాబెటీస్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫాస్ట్గా గ్లూకోజ్ తయారు కావడం అందుకే మనం ఈ షుగర్ కూడా వద్దంటాం కదా షుగరు స్వీట్లు ఇవన్నీ మానేయండి ప్లస్ ఫాస్ట్ ఫుడ్స్ తినకూడదు అంటాం ఫాస్ట్ ఫుడ్స్ అంటే స్టోర్ చేసిన ఫుడ్స్ ఇటువంటివి తీసుకుంటే ఏమవుద్ది అంటే తొందరగా అనేది గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటుంది అందుకే లేట్గా డైజెస్ట్ అయ్యేటువంటి పదార్థాలు తీసుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటారు కదా సో ఇదే మెయిన్ బేసిక్ దాన్ని అనుకునేటువంటి మెయిన్ కాజ్ అనమాట అందుకని ఈ పదార్థాలని ఎలాగ అవాయిడ్ చేస్తాం కానీ కొన్ని కొన్ని పదార్థాలు యూజువల్గా మన బాడీలో ఏంటంటే స్టార్చ్ ఉంటుంది ఈ స్టార్చ్ అంటే స్టార్చ్ పదార్థాలు ఏదైనా మనం తీసుకున్నాం అనుకోండి ఈ అంటే ఆలుగడ్డ కానీ లేకపోతే చేమదంపులు ఇటువంటి స్టార్చ్ ఎక్కువ ఉండేటువంటి పదార్థాలు ఎక్కువ తీసుకుంటే ఫాస్ట్గా దాని నుంచి కొంచెం గ్లూకోజ్ అనేది ఫాస్ట్గా తయారవుతూ ఉంటుంది అలాగే మన బాడీలో గ్లైకోజన్ అని చెప్పి ఉంటుంది అంటే ఎక్కువైనటువంటి గ్లూకోజ్ కాస్త గ్లైకోజిన్గా మారుతుంది ఎక్కువ ఎక్కువ గ్లూకోజ్ అని దాన్ని గ్లైకోజన్ మాత్రం గ్లైకోజన్ ని మళ్ళీ గ్లుకోజ్గా కన్వర్ట్ చేసుకోవాలి అది స్టోర్ ఫుడ్ అనమాట పెండి పదార్థాలకి ఆ గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ తయారు కాకుండా ఆపొచ్చా అప్పుడు తగ్గుతుంది కదా కాస్త షుగర్ ప్రొడక్షన్ తగ్గుతుంది కదా అని చెప్పి దాని మీద సెర్చ్ చేస్తుంటే తెలిసినటువంటి పదార్థం ఏంటంటే బెండకాయలు ఈ బెండకాయల్లో ఆ లక్షణం ఉందంట అంటే గ్లూ గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ ప్రొడ్యూస్ కాకుండా స్టార్చ్ నుంచి గ్లూకోజ్ ప్రొడ్యూస్ స్లో చేస్తుంది ఆల్ఫా గ్లూకోసిడీస్ ఇన్హిబిటార్స్ అని చెప్పి దాంట్లో ఉంటాయి అంటే ఈ ఆల్ఫా గ్లూకోసడీజ్ ఏం చేస్తుందంటే ఫాస్ట్గా గ్లూకోజ్ని తయారు చేస్తుంది మన బ్లడ్లో అది కాకుండా దాన్ని స్టాప్ చేసేటువంటి ఎన్హిబిటాస్ అంటే పని చేయనివ్వం అనమాట ఆ పని పనిచేవి పని చేయకపోయేసరికి ఏమవుతుందంటే తొందరగా గ్లూకోజ్ అనేది మన బ్లడ్లో తయారు కాదు దానివల్ల షుగర్ అనేది కంట్రోల్లోనే ఉంటుంది కదా ఇటువంటిది బెండకాయలో ఉంది కానీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆగండి ఆగండి వెళ్ళి బెండకాయలు నమ్మలేదాం అనుకున్నాం కాదు కాదు బెండకాయ మొత్తం మీద ఉండదు బెండకాయలో ఉండేటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇది ఉంటుంది ఆల్ఫా గ్లూకోస్ డిజిన్హిబిటార్స్ ఉంటాయి మొత్తం బెండకాయలు ఉన్నది దాని ఫైబర్ మాత్రం ఉంటుంది వాటర్ ఉంటుంది అది ఉంటుంది ఒకర ఒక అంటారు కదా కాబట్టి ఈ బెండకాయ విత్తనాలని మనం ఎంత ఎక్కువ వాడితే అంతా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి డయాబెటీస్ నుంచి బయటపడవచ్చు అని చెప్తున్నారు ఈ విత్తనాలని ఏం చేయాలంటే ఎండబెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్తనాలను ఎండబెట్టేసి దాన్ని పౌడర్ చేసి పెట్టుకోవచ్చు ప్రతిరోజు పొద్దున పరగడుపును లేవగానే ఒక గ్లాసు నీళ్ళలో ఒక స్పూను ఆ వెనక విత్తనాలు పౌడర్ వేసుకొని తాగవచ్చు ఒకటి రెండవది మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ప్రతి కూరలో కానీ అయినా సరే ఏ ఆహార పదార్థంతో అయినా సరే ఈ బెండకాయ పౌడర్ని మిక్స్ చేసి తీసుకున్నాం అనుకోండి ఆ ఫుడ్తో పాటు ఇది పోతుంది గ్లూకోజ్ అనేది తొందరగా ప్రొడక్షన్ కాకుండా చూస్తుంది అంటే చక్కెర లెవెల్స్ అనేటివి మన బ్లడ్లో పెరగకుండా చూస్తుంది అది కొంతవరకు సేఫ్ గార్డ్ చేస్తూ ఉంటుంది అనమాట అందుకని ప్రతి పదార్థంలో కూడా దీన్ని వాడాలి ఇంకా కొంతమందికి ఎలా చేశారంటే బెండకాయని బెండకాయని చీల్చేసి నిలువుగా చీల్చి దాన్ని నీళ్ళలో నానబెట్టాలి విత్తనాలు బాగా ఎక్కువ ఉండాలి ఎంత ముదిరినటువంటి బెండకాయని తీసుకుంటే అంత బెటర్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పారు దాన్ని నిలువుగా చీల్చి నీళ్ళలో నానబెట్టేసి ఒక గ్లాస్ నీళ్ళలో వేసేసి పొద్దున్న లేచి ఆ నీళ్లు తాగితే నీళ్లు తాగి దాంట్లో బెండకాయ విత్తనాలు తినాలి అందుకని యాక్చువల్గా బెండకాయని చీల్చి వేసేదానికన్నా కూడా దాంట్లో ఉన్నటువంటి విత్తనాలు పచ్చి విత్తనాలని నీళ్ళలో నానబెట్టి పొద్దున్న లేచి ఆ నీళ్లు తాగి ఆ విత్తనాలు తింటే బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసేటువంటి కెపాసిటీ దానికి ఉంది ఆ క్యాపబిలిటీ దానికి ఉంది అంటే ఇప్పుడిప్పుడే దీన్ని ఒక సూపర్ ఫుడ్లు అంటే సూపర్ ఫుడ్ క్యాటగిరీ కొన్ని లిస్టులు ఉన్నాయన్నమాట అంటే ఈ గార్లిక్ ఒకటి ప్లస్ ఓట్స్ ఇటువంటివన్నీ కొన్ని సూపర్ ఫుడ్స్ క్యాటగిరీ కింద పెట్టారు దాంట్లో ఇది కూడా యాడ్ అవుతుంది అని చెప్పి దాంట్లో యాడ్ చేస్తున్నారు అంటే అంత బాగా పనిచేస్తుంది అని చెప్పి దీన్ని డిసైడ్ చేశారు కాబట్టి ఈ బెండకాయ విత్తనాల్ని ఎక్కువ వాడితే షుగర్ నుంచి మీరు బయటపడవచ్చు ట్రై చేయొచ్చు దీనివల్ల నష్టం అయితే లేదు ఆల్ఫా అల్పాగ్లూకోజ్ ఇన్హిబిటార్స్ అస్సలు ఎంత ఎక్కువ పెంచుకోగలిగితే అంత బెటర్ రిజల్ట్స్ ఉన్నాయని చెప్తున్నారు ఖాళీగా ఉన్నప్పుడు బెండకాయలు తినండి ఏమవుతుంది టైంపాస్ లాగా ఉంటుంది మన గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి రోజుకో కిలో తినొచ్చు డయాబెటీస్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా తింటే వాళ్ళకి తెలియకుండానే బాడీలో దాని ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అయిపోతుందంట అంత బాగా పనిచేస్తుంది రీసెంట్గానే ఒక పేషెంట్ మన ఆశ్రమంలో ఒక్క బెండకాయలు పెట్టాము ఆయనకి అంటే బెండకాయ కూర చేసి బెండకాయ కూర బెండకాయతో పచ్చలాగా చేయడం ఒకటి చేసాం కాకపోతే ఒకటి నేను చెప్పను మర్చిపోయా ఈ బెండకాయని మీరు ఫ్రై చేస్తే వేస్ట్ అయిపోయినట్టే దాన్ని ఫ్రై చేయడానికి మాత్రం బాయిల్ చేసే తీసుకోవాలి లేదా పచ్చియే వాడుకోవాలి అంతే ఆ పేషెంట్ చెప్పాను కదా ఆయనకి ఏం పెట్టామంటే మేము మిల్లెట్స్ మిల్లెట్స్ అన్నము దాంతోపాటు బెండకాయ కూర బెండకాయలు కట్ చేసి నీళ్ళలో పెట్టేసి అది బెండకాయ విత్తనాలు ఇవే ఇచ్చాము రోజు బెండకాయ ఆయనకి ఇచ్చింది కంటిన్యూస్గా టెన్ డేస్ ఇచ్చాము మేము టెన్ డేస్ ఇస్తే ఆయన షుగర్ వచ్చినప్పుడు ఫాస్టింగ్ వచ్చి వన్ ఎయిటీ టూ ఉన్నది వన్ ఎయిటీ వన్ ఎయిటీ టూ ఉన్నది అంతే పది రోజుల్లో ఆయన షుగర్ వచ్చి సేమ్ ఏం చేయాలి జస్ట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము కొంచెం డీటాక్స్ అది చేస్తున్నాము ఆయన షుగర్ లెవెల్ వచ్చి వన్ వన్ సెవెన్కి పడిపోయింది జస్ట్ టెన్ డేస్లో ఉన్నాయి ఓన్లీ ఇదే తిన్నాడు అంతే ఇంకేం ఆయనకి ఎక్స్ట్రా డైటరీ రిజ్యూమ్స్ ఏమి పెట్టలేదు దీనివల్ల రిజల్ట్స్ అనేవి బాగున్నాయి మీరు కూడా ట్రై చేయొచ్చు దీన్ని మంచి రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి దీనివల్ల అయితే లేదు సైడ్ ఎఫెక్ట్లు అంతకన్నా రావు ఓకేనా ఇదేనా ఇప్పుడు కొత్తగా ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ప్రీ డయాబెటిక్లు అని చెప్పి ఏదో కంగారు పెట్టేస్తుంటారు కదా ఇటువంటి కనిపిస్తున్న ట్యాబ్లెట్ వాడదాం అనుకుంటే ట్యాబ్లెట్ మీకు కావాల్సిన ట్యాబ్లెట్ బెండకాయలు బెండకాయలు తిని చూడండి ఫస్ట్ ఒక వన్ మంత్ రెగ్యులర్గా వాడండి దాన్ని వాడి చూడండి అప్పుడు మీకు షుగర్ లెవెల్స్ అలాగే ఉంటే అప్పుడు ట్యాబ్లెట్ వాడాలా లేదని డిసైడ్ చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద మంది ఖచ్చితంగా ట్యాబ్లెట్ జోలికి వెళ్ళరు నేను గ్యారెంటీ సరేనా అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనబాద్ జీటికి వెళ్ళేది సంజీవని ప్రక రాగలేదు ఇటువంటి మరి ఎన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు సరేనా కింద స్కూల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి ఇటు చిట్కాలు చాలా చెప్తారు మరోసారి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే